లోక్సభ మెజార్టీ లేనట్లయితే
ప్రతిబింబించే వ్యక్తి కూడా ఎవరైనా చెప్పుకుంటే ప్రధానమంత్రి అందువలన దేవుని చెప్పుకుంటే
वास्तव अधिकारी अंत वास्तव अधिकारी वा
అంటే పెద్దగా మనకి మొత్తం చూసినట్లయితే మనకి పరిశీలన చేసినట్లయితే పరిపాలనా విభాగంలో పూర్తి అధికారం కూడా విదేశాలతో మరి భారతదేశం కానీ అభివృద్ధి చేసినటువంటి విధానంలో పూర్తి రైట్స్ అనేది కూడా ఎవరికి ఇవ్వడానికి వచ్చిందంటే ప్రధానమంత్రి కలిగి ఉండడం జరుగుతుందని చెప్పచ్చు. అంటే మనం ఇప్పటి వరకు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం రాష్ట్రపతి గురించి తెలుసుకోవడం జరిగింది. రాష్ట్రపతి ఉన్నటువంటి అధికారాల గురించి మనం తెలుసుకున్నాం. రాష్ట్రపతి రెండు రకాల అధికారం ఉన్నాయని సాధారణ అధికారం ఉన్నాయని అత్యవసర అధికారం గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అత్యవసర అధికారం